రెడ్డి గారు, మొత్తాన్ని మీద జరుగుతున్న పరిణామాలు ఏపీ వ్యాప్తంగా మనం చూసుకుంటే, వైసీపీ సర్కార్ అయితే ఏదైతే శాలరీస్ ఉన్నాయో వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, సో ఉద్యోగులు అయితే మొరపెట్టుకుని ఇప్పటికే మా మీద భారం పడింది ఎక్స్ట్రాగా, ఇప్పుడేమో వాయిదా వేస్తున్నారు, అసలే ఈ కరోనా వైరస్తో మేము అల్లాడిపోతున్న పరిస్థితి, నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగిపోయినాయి, ప్రభుత్వం ఒకవైపు ఆదుకోవట్లేదు కానీ కూడా ఇప్పుడు భారం పడిన నేపథ్యంలో వాయిదా వేస్తున్నారు, సో మా వల్ల కాదు, మా శాలరీస్ మాకు ఇచ్చేసేయండి మొత్తం శాలరీస్ అని వాళ్ళు మొరపెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. సో ఎలా రాబోయే రోజుల్లో దీన్ని సాల్వ్ చేయబోతుంది వైసీపీ సర్కార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయీకి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగస్తు సంఘాలు కానీ అందరూ చాలా ఫేవర్గా ఉన్నారండి. ఈ రాష్ట్రంలో కరోనా పరిస్థితి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ఇచ్చే శాలరీస్ ఎంతో కొంతమేర వచ్చినా, ఒకవేళ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకున్నా, బీపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్, వారు ఒక పూట కూడా గడవని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. అది కాక చాలా వెనకబడ్డ రాష్ట్రంలో మనం ఉన్నాం, చాలా అభివృద్ధి చెందే రాష్ట్రంలో ముందంజలో ఉన్నాం మనం. ఈ పోలిస్తే ఈరోజు ఎంతో కొంత ఎగ్జామ్షన్స్ తీసుకొని ఎంప్లాయీస్ నుంచి కానీ ఇండస్ట్రీస్ కానీ వాడు ఇచ్చే అమౌంట్లో ఎగ్జామ్షన్స్ తీసుకొని ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి ముందు సపోర్ట్ చేయాలి. మీరు గమనిస్తే దగ్గర దగ్గర ఈ రోజు ఒకరోజే 88,44,000 ఫ్యామిలీస్కి ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో కానీ చూసుకుంటే అన్నిటికన్నా ముందంజలో ఉన్నాం. అయితే రేషన్ ఉంది, గత ప్రతిరోజు 17 లక్షల నుంచి 20 లక్షల రేషన్ ఇస్తా ఉన్నారు. దేశంలోనే ముందంజలో, ప్రజల్ని పక్కదోవ పట్టించడంలో ముందంజలో ఉన్నారు వైసీపీ సర్కార్ అనేది కూడా ఒక వాదన వినిపిస్తున్నారు. సరే, మీరు ఇందాక అన్నారు అందరూ ముందుకొస్తున్నారు స్వచ్ఛందంగా, ఉద్యోగులు అందరూ ముందుకొచ్చి వేతనాలు చెల్లించడానికి అని చెప్పేసి, వైసీపీ నేతలు మాత్రమే అది కూడా కొద్దో గొప్ప మంది వచ్చేసి మేము ముందుకొస్తున్నాం అంటున్నారు, దాన్ని ఏంటంటే ప్రభుత్వం ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఉద్యోగులందరి మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు, దీన్ని మీరు ఏకీభవిస్తారు? మరి ఏకీభవించట్లేదు అండి, దాన్ని ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం కూడా, స్వచ్ఛందంగా వస్తున్నారండి. ఈ రోజు మీరు చూస్తే దాదాపు చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు, కేవలం స్వచ్ఛందంగా వస్తున్నారు అన్ని వాళ్ళండి, అన్ని అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళు వచ్చి రాష్ట్రాలుగా చూడండి. మీరు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ ఇచ్చారు, టీఆర్ఎం బీజేపీ వాళ్ళు ఇచ్చారు ఫండ్స్ ఇచ్చారు. ఈ రోజు కుల మతాలు అనే సంబంధం లేకుండా, కరోనా వైరస్ కి కులాలు లేవు, మతాలు లేవు, ఎటువంటి ద్వేషాలు లేవు, అందరూ స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు, అందరూ స్వచ్ఛందంగా ఫండ్స్ ఇస్తా ఉన్నారు, దానికి అందరూ పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తాం, అన్ని ఉద్యోగ సంఘాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చే కోతలో దాంట్లో పెద్ద ఎవరు దాంట్లో ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళందరూ మా జీతాలు తీసుకునే బిలో పవర్ లైన్ గా మీరు సాయం చేయండి, వాళ్ళు బాగుంటే మేము బాగుంటామని అంటే ఇండస్ట్రీస్ట్ కానీ ఉద్యోగ కానీ చాలా ఆనందపడుతున్నారు. ఏ ఉద్యోగికి ఇబ్బంది లేకుండా నేను భరోసా ఇస్తున్నాను, ప్రతి దాంట్లో కూడా నేనున్నాను, నేను విన్నానని చెప్పేసి జగన్ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే